తెలంగాణ రాష్ట్రంలోని యజ్ఞ మరియు యోగ సాధకులందరికీ సుప్రభాతం. సోదర సోదరిమణులందరికీ కార్తీక పౌర్ణమి శుభోదయ. కిరణాలను ఆస్వాదించే ప్రతి ఒక్కరికి శుభోదయం. రండి, అద్భుతమైనటువంటి దీపావళి పర్వం అనంతరం కార్తీక మాసం సాధనా మాసం. మన శరీరాన్ని స్తుతుడంగా చేసుకోవాలంటే, మన ఆత్మని పరమాత్మనికి దగ్గరగా మార్చుకోవాలంటే కార్తీక మాసం అత్యంత ఉపయోగకరమైనటువంటి మాసం, సాధనా మాసం. రండి మనమందరం సాధనలో ముందుకెళ్దాం. రోజు దేవయజ్ఞం చేద్దాం. రోజు ఉషోదయ కిరణాలలో దేవయజ్ఞాన్ని చేసి యోగ సాధన చేయండి. నిజమైన కార్తీక మాసాన్ని శారీరక, మానసిక, ఆత్మిక సౌందర్యం కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం సాధనలో ముందుకెళ్దాం. రండి మనం చక్కని ఓంకారంతో ప్రారంభిద్దాం. మంగళాచరణం చేద్దాం. అద్భుతమైన మంగళాచరణం ద్వారా దైవీ శక్తిని మన మధ్యకి ఆహ్వానించాము. రండి సోదర సోదర మండలారా, భగవంతుని అడుగుదాం. మన సంకల్పం ప్రతి జిల్లాలో 1111 హవన కుండాలతో ఈ కార్తీకము, మార్గశిరము, పుష్యమాసం ఈ 3 నెలల్లో మనం సాధించాలి. అద్భుతమైన సంకల్పం ఉంది. ప్రతి జిల్లాలో ఉన్న యజ్ఞ సహిత యోగ సాధకులందరూ ముందుకు రండి. త్వరలో కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ప్రాంతంలో 1100 హవన కుండాలతో పూజ్య స్వామి యజ్ఞదేవిజీ గారి మార్గదర్శనంలో వారి ప్రెసెన్సీలో చేయబోతున్నాం. అలాగే మేడ్చల్లో రామలింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో 1111 హవన కుండాలతో అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని సంపన్నం చేయబోతున్నాం పూజ్య స్వామి యజ్ఞదేవిజీ గారి మార్గదర్శనం. రండి, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి యజ్ఞమయ యోగ సాధకులందరూ చక్కని ప్రణాళిక వేయండి. కేవలం 1100 రూపాయల రిజిస్ట్రేషన్. అందులో కాపర్ హవనకుండి, స్టాండు, నెయ్యి వేసే గిన్నె, శువ ఈ సెట్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. మరియు సామాగ్రి, సమిధలు, వ్యవస్థను అందివ్వడం జరుగుతుంది. ప్రతి సాధకుడు తప్పనిసరిగా వచ్చేటప్పుడు కనీసం 250 గ్రాముల నెయ్యిని, 100 గ్రాముల నుంచి 250 గ్రాముల నెయ్యి తీసుకొని రావాలి. అద్భుతమైన ఈ ఏకాదశ కుండీయ యజ్ఞ సాధనలో జిల్లా వారీగా ముందుకు రండి. మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. దానికోసం 9290320960 లో సంప్రదించండి. ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ప్రయత్నానికి మీ అందరూ నాకు తప్పనిసరిగా సహకరిస్తారని ఆశిస్తూ ముందుకెళ్దాం. భగవంతుడు మనకు శక్తిని ఇవ్వాలి. ఆచమనం చేద్దాం. అథ ఆచమన మంత్రాః. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృ
पिधानमसि स्वाहा। ओम सत्यम यशश्री मई श्री शयतां स्वाहा। ఆచమనం తర్వాత హస్త ప్రక్షాళన రండి అంగ స్పర్శ మంత్రాలతో అథా అంగ స్పర్శ మంత్రాః ఓం వాగ్మ ఆసేస్తు ఓం నసోర్మే ప్రాణోస్తు ఓం అక్ష్నోర్మే చక్షురస్తు ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు ఓం బాహ్యోర్మే బలమస్తు ओम पूर्वोर्म ओजोस्तु ओम अरिष्टानि मेघानि तनुस्तन्वामि सहसंतु। शैलमंता चरकरिंचुकोनि कण्णु मुंदुकेल्दाम ईश्वर स्तुति प्रार्थना चेद्दाम। महर्षि ज्ञानंद सरस्वती चूपिंचिनटुवंटि एनिमिदि वेद मंत्रालतो अथा ईश्वर स्तुति प्रार्थनोपासना। ओम विश्वानि देव सवितर दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा। ओम हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जाता पतिरेक आसीत् सदाधार पृथिवीं द्यामुते मां कस्मै देवाय हविषा विदेम। प्राणतो निमिषतो महित्वैकैद्राजा जगतो बभूवा या ईशे अस्य द्विपदश्चतुष्पदा कस्मै देवाय हविषा विदेम। ओम येन द्यौरुग्रा पृथिवी च दृढा येन स्वस्थभितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमान कस्मै देवाय हविषा विदेम। ओम प्रजापते नत्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूवा यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्याम पतयो रयीनां। ओम सानो बंधुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमान शाना स्मृतिये धामन्नद्यैरयन्ता। ओम अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोद्यस्मज्जोहुरा नमेनो भूयिष्ठान्ते नम मुक्तिं विदेम। इति ईश्वरस्तुति प्रार्थनोपासना। ఎనిమిది వేద మంత్రాలతో ఈశ్వరుని స్తుతించాలి. అంటే ఈశ్వరి ప్రతిరూపమైనటువంటి అగ్నిదేవుని మనం ఆహ్వానిద్దాం. ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మికత నుంచి అధిగమించి ఆత్మ పరమ ఉన్నత స్థితికి వెళ్ళాలి. దీప ప్రజ్వల చేద్దాం. వెలిగించిన దీపం నుంచి అగ్ని తీసుకొని శ్రువలో కర్పూరం ద్వారా చక్కగా మంత్రోచ్చరణ తర్వాత అగ్ని ప్రస్థాపిద్దాం. అథ అగ్నాదాన మంత్రాః ఓం భూర్భువః స్వర్గౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజనీ పృష్ఠే అగ్నిమన్నాదమన్నాద్యాయాదే. ओम उद्भुद्यस्वाग्ने प्रतिजाग्रहि त्वमिष्टा पूर्ते सगम सुजेता मयंच अस्मिन् सदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदत। चक्कगा आज्ञादान मंत्रम तोटी अग्नि मनम प्रस्थापिंचाम. రండి మనం సమిధాదానం చేద్దాం. కొద్దిగా చక్కగా నెయ్యితో నాలుగు వైపులు తడి చేసి మూడు సమిధలని మనం ఈ లోకము అంతరిక్ష లోకము పరలోకము మూడు లోకాలు
కుటుంబాల్లో శాంతి స్థాపించాలని అగ్నిక ఆహుతిద్దాం. అథ సవితాదాన మంత్రాః ఓం అయంతైత్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేతయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. రెండవ సవిదని ఓం సవిదాగ్నిం దువస్యత కృతైర్బోధయతాదితిం ఆస్మిన్ హవ్యా జుహోతన సుసమిద్దాయ శోచిషే కృతం తీవ్రం జుహోతన అగ్నయే జాత వేదసే స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. మూడవ సవిద సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ట్య స్వాహా ఇదమగ్నయే అంగీరసే ఇదం నమః. ఈ విధంగా మనం అగ్ని ప్రస్తాపించి మనం ముందుకెళ్దామండి. అగ్నిని మరింత ప్రజ్వలింపజేయాలి. 5 సార్ల ఆవు నెయ్యితో ఆహుతిద్దాం చక్కగా. ఓం అయంతైద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేతయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. అయంతైద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేతయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంతైద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేతయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంతైద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేతయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంతైద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేతయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంతైద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేతయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంతైద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేతయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. జలపసేషన్ ఎదమండి. అథ జలపసేచన మంత్రాః ఓం అదితేను మన్యాస్వా ఓం అనుమతేను మన్యాస్వా సరస్వత్యను మన్యాస్వ ఓం దేవ సవిత పశువయజ్ఞం పశువయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వ కేతపో కేతన్న పునాతు వాచస్పతి వాచన్న స్వదతు. రండి మనం ఆగారావాచ్యావతి మంత్రం ద్వారా. అథ ఆగారావాచ్యావతి మంత్రాః ఓం అగ్నయే ఓం ప్రజాపతయే స్వాహా
प्रजापतये इदं नमः ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदं नमः ప్రాతకాల హవన మంత్రంతో మనం ప్రారంభిద్దాం. సూర్య భగవంతునికి ఆహుతినిద్దాం ఒకవైపు, సామాగ్రి ఒకవైపు, నెయ్యి ద్వారా. అథ ప్రాతకాల హవన మంత్రాః. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహా. ఓం సూర్యో వచ్చ జ్యోతిర్వచ్చ స్వాహా. ज्योति सूर्य सूर्यो ज्योति स्वाहा. ओम सजुर्देवेन सवित्र सजुर्षसेन्द्रवत्या जुषाण सूर्यो वेतु स्वाहा. सायंकाल मंत्र ओम अग्निर्ज्योतिर्ज्योतिरग्नि स्वाहा. अग्निर्वर्चो ज्योतिर्वर्च स्वाहा. मूडव मंत्रम मनसुलोने चक्कगा मनं आहुतियालंडी. ओम स्वाहा. ओम सजुर्देवेन सवित्रा सजुरात्रेन्द्रवत्या जुषानो अग्निर्वेतु स्वाहा. ओम भूरग्नये प्राणाय स्वाहा. इदमग्नये प्राणाय इदं नमः. ओम भुवर्वायवे अपानाय स्वाहा. इदं वायवे अपानाय इदं नमः. ॐ स्वरादित्याय व्यानाय स्वाहा. इदमादित्याय व्यानाय इदं नमः. ॐ भूर्भुवस्वरग्निवायुवादितेभ्य प्राणापानव्यानेभ्यः स्वाहा. इदमग्निवायुवादितेभ्य प्राणापानव्यानेभ्यः इदं नमः. ॐ आपो ज्योतिरसोऽमृतम् ब्रह्मभूर्भुवस्वरो स्वाहा. ॐ यामेधां देवगणा पितरश्चोपासते तया मामद्य मेधयाग्ने मेधाविनं कुरु स्वाहा. ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा स्वाहा. अग्नेनय सुपथाराय अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् द्वियोद्यस्मज्जोरानमेनो भूयिष्ठां ते नमो मुक्तिं विदेम स्वाहा. ॐ भूर्भुवस्वः तस्य पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा. नैर्भगं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव वन्दनात् मृत्युर्मोक्षीयमामृता स्वाहा. ॐ नैर्भगं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव वन्दनात् मृत्युर्मोक्षीयमामृता स्वाहा. ॐ नैर्भगं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव वन्दनात् मृत्युर्मोक्षीयमामृता स्वाहा. ॐ सुतामया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुप्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजस ब्रह्मलोकं स्वाहा. ब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्चसी जायताम् आराष्ट्रे राजन्यशूरो इषव्योतिव्याधि महारथो जायताम् दोग्री धेनुर्वोढा नड्वानाशु शक्तिः पुरन्दिर्योषा जिष्णुरतेष्टाः सखेयो युवास्य यजमान.
नस्य वीरो जायताम् निकामे निकामे न पर्जन्यो वर्षतु फलवत्यो न वोषधय पश्यन्ताम् योगक्षेमो न कल्पताम् स्वाहा इदं राष्ट्राय इदं न मम ॐ राष्ट्राय स्वाहा इदं राष्ट्राय इदं न मम ॐ राष्ट्राय स्वाहा इदं राष्ट्राय इदं न मम ॐ राष्ट्राय स्वाहा इदं राष्ट्राय इदं न मम ప్రాయశ్చిత్త మంత్రంతో కూడా ఆహుతిద్దామండి. చక్కగా బెల్లంని ఉపయోగించి భగవంతుడికి ఆహుతిద్దాం. ఓం యదస్య కర్మణో త్వరీరిచం యద్వా న్యూనమిహాకరం అగ్నిష్ట స్విష్ట కృద్విద్వా సర్వం స్విష్టం సుహృతం కరోతు మే అగ్నే స్విష్ట కృతే సుహృత హుతే సర్వ ప్రాయశ్చిత్తాహుతీనాం कामानां समर्थयित्रे सर्वान् कामान् समर्थय स्वाहा इदमग्नये स्विष्टकृते इदं न मम रंडी ఒక్క మంత్రం మౌనంగా మనం ఆహుతిద్దామండి ప్రజాపతికి. ఓం సర్వం ఓం प्रजापतये इदं न मम ॐ सर्वं वैपूर्णं स्वाहा ॐ सर्वं वैपूर्णं स्वाहा ॐ सर्वं वैपूर्णं ఈశ్వరునికి రోజు ఉదయం దేవయజ్ఞాన్ని సంపన్నం చేయాలి. ఎంత అద్భుతమండి, ఈ కార్తీక మాసంలో రోజు చేద్దాం రండి. అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి, నేర్చుకోండి. ఈ అద్భుతమైన ఉద్యమంలో మీరు భాగస్థులు కండి. వేల మందిని మనం ఇటువైపు తీసుకుందాం. రోజు పొద్దున్న లేచి యజ్ఞం చేయాలి, యోగ చేయాలి, అద్భుతమైన భావన తీసుకుపోదాం. భగవంతుని అడుగుదాం. ఓ तेजोसि तेजो मयि देहि ॐ वीर्यमसि वीर्यं मयि देहि ॐ बलमसि बलं मयि देहि ॐ वोजोसि वोजो मयि देहि ॐ मन्युरसि मन्युं मयि देहि ॐ सहोसि सहो मयि देहि. సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాద్భవేత్. హే ఈశ సభు సుఖీనో కోయీ నహో దుఃఖారీ సభు నిరోగ భగవన్ ధన ధాన్య కే భండారీ सब भद्र भाव देके सन्मार्ग के पतित हो दुखिया न कोई होवे सृष्टि में प्राण धारी. हे नाथ सब सुखी हो कोई न हो दुखारी सबो हो निरोग भगवन् धन धान्य के भंडारी. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव.
రండి మనం ముందుకెళ్దాం. హే పరమేశ్వర, అంతరిక్షగం శాంతిః, పృథివీ శాంతిః, ఆపా శాంతిః, ఓషధయా శాంతిః, వనస్పతయా శాంతిః, విశ్వే దేవా శాంతిః, బ్రహ్మా శాంతిః, సర్వభూ శాంతిః, శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి.
श्री गुरुभ्यो नमः। बोलो सच्चिदानंद भगवान की जय। योगेश्वर कृष्ण चंद्र भगवान की जय। भारत माता की जय। गो माता का पालन करेंगे, अपने अपने माता पिता की सेवा करेंगे। हर हर महादेव, हर हर महादेव। बोलो स्वतंत्र भारत माता की जय। सर्वे जना सुखिनो भवन्तु। सदा सदा मंगला। అద్భుతమైన యజ్ఞాన్ని మనం సంపన్నం చేసాం. చూడండి, యజ్ఞంలో వేసిన ప్రతిదీ కూడా పూర్తిగా ఆహుతి కావాలి, పూర్తిగా ప్రజ్వలించాలి. చక్కని వాతావరణాన్ని, శుద్ధీకరించిన వాతావరణాన్ని మనం చూస్తాం. దీపావళితో పటాకులు కొట్టి మనం కలుషితం చేయొద్దండి. చక్కని నెయ్యితో దీపాలు ముట్టియండి, ఆవు నెయ్యితోటి, మరియు యజ్ఞం చేయండి. ఇది నిజమైన దీపావళి, నిజమైన కార్తీక మాసం. చక్కగా మనం యజ్ఞంతో ఆరంభించాలి. ఉదయం సాధన చేయాలి. యజ్ఞ చికిత్స ఇప్పుడు మనం ఈ నిప్పుల పైన మంచి గుగ్గిలం వేసి మరియు వివిధ సామాగ్రి వేసి ధూపాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత చక్కగా మనం ఇటు ధూపము ఇటు యోగ సాధన, ఆ ధూపంలో రోగానుసారం ఆసనాలకు అరగంట 45 నిమిషాలు ఒక ప్రాణాయామం చేయాలి. 8 ప్రాణాయామాలు చూడండి. ధ్యానం చేయండి ఒక 5 నిమిషాలు. అద్భుతమైనటువంటి మీరు ఆరోగ్యాన్ని మీరు చూస్తారు. రండి, ఈ కార్తీక మాసంలో 100,000 సంఖ్యలో మనం యజ్ఞ సహిత యోగ సాధన అనేది మనం తెలంగాణలో తీసుకువెళ్దాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో జుక్కల్లో 1100 హవనకుండాలు నిజామాబాద్ కామారెడ్డి దగ్గర, అలాగే మన మేడ్చల్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా 1100 హవనకుండాలతో మనం చేయబోతున్నాం. 1100 హవనకుండాలు, ఏకాదశ కుండీయ. దానికోసం 1100 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయాలి ప్రతి ఒక్కరూ. 9290032096లో సంప్రదించండి. మీరు అందులో ప్రసాదంగా హవనకుండి సెట్ని మరియు యజ్ఞముకు కావాల్సిన సంబంధించిన అన్ని అంశాలు మీరు తీసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. పూజ్యస్వామి యజ్ఞదేవుజీ గారి సమక్షంలో మనం కలిసి యజ్ఞం చేద్దామని చెప్తూ నన్ను మనం అందరికి పేరు పేరున ధన్యవాదాలతో ముగిద్దాం. ఓం. అన్ని జిల్లాల ప్రభారీలకు ఈ అద్భుతమైన ఉద్యమంకి సహకరించమని పేరు పేరున కోరుతున్నాను. మీ దగ్గర కూడా మీ జిల్లాలో ప్రణాళిక చేద్దాం, చక్కగా ముందుకెళ్దామని చెప్తూ అందరికీ ధన్యవాదాలండి.